హీరోగా నటిస్తున్న దగ్గుబాటు వారసుడు రానా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు రానా. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను అందుకున్నాడు రానా. ఇక తర్వాత వరుసగా మూవీస్ చేస్తూ ఊహించని పాపులారిటీని అందుకున్నారు. అయితే హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రను పోషిస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. ఇక రానా ఏదైనా పాత్రలో కనిపించబోతున్నాడని తెలిస్తే ఆ పాత్రకు ప్రాణం పోసి అదరగొడతారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిగా నటించి ఊహించని రేంజ్ లో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును అందుకున్నాడు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక బాబాయ్తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. అయితే తాత రామానాయుడు, నాన్న సురేష్ బాబు నిర్మాత రంగంలో ఉంటే రానా మాత్రం హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాతగా కాకుండా నటుడుగా మారడానికి కారణం ఏంటో అని చెప్పుకొచ్చాడు పలు ఇంటర్వ్యూలో. ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితంలో పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నిర్మాతగా తను అనుకున్నది జరగకపోవడంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. నిర్మాతగా ఉన్నప్పుడు తను పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. తను నిర్మాతగా వ్యవహరించిన మొదటి సినిమా బొమ్మలాట. ఈ సినిమాకి అవార్డ్స్ వచ్చాయి కానీ థియేటర్స్ లో రిలీజ్ కాలేదు అని చెప్పుకొచ్చారు రానా. ఈ విషయం తెలిసి రానా మంచి నిర్ణయం తీసుకున్నాడు. లేకపోతే సినీ ఇండస్ట్రీ ఒక మంచి యాక్టర్ ని మిస్ అయ్యేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూసారు కదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మానస యాంకర్, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్యా ఏంజల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.